లాట గస్తన గరేతతే యశప్తామ బౌచకృష్ణం పరాజ్ఛం సోమస్వితి సదశర సిద్ధమఛాయప్యంతి సోచిష్టాయన్ సృజని గలితం యావలాత్ కృచ్ఛ భుంతే గోదాదస్యై నమయిదమిదం పూయయ ఐదవ పాశరణి చెప్పుకుంటున్నాం ఈ ఐదవ పాశరణంలో మనకి కలిగినటువంటి పరమాత్మని పొందకుండా అడ్డుపడేటటువంటి సర్వ పాపాలు కూడా పోతాయి అనే దాన్ని చెప్తున్నారు ఇందులో దీనితో ఆభిముఖ్య దశ అని చెప్పబడేటటువంటి మనకి ఆ వ్రతంలో ప్రయత్నించడానికి అంటే ప్రవర్తించడానికి కావలసినటువంటి ఆభిముఖ్యాన్ని కలిగించేటటువంటి స్థితి ఇవాళతో పూర్తవుతుంది రేపటి నుంచి ఆశ్రయించవలసిన వారంటే సత్పురుష సాంగత్యము ఎలా ఉండాలి అన్నదాన్ని రేపటి నుంచి చూపిస్తారు మనకి కనుక ఈరోజు పాశురంలో మనకు అక్కడ ఒక సంభాషణ ఆ గోపికలు అందరూ చేరారు చేరి ఏమిటో మనం వ్రతం చేద్దామని సిద్ధపడుతున్నాం కృష్ణ పరమాత్మ ఏమో మనకి వ్రతాన్ని చేయిస్తాడు అని అనుకుంటున్నాం కానీ శ్రేయాంసి విఘ్నాన్ని ఎప్పుడైనా సరే మంచి పని చేద్దాము అంటే ఎన్నో విఘ్నాలు వస్తాయి మరి అలాంటిది మనకిప్పుడు ఈ మంచి పని చేద్దామో అని సిద్ధపడితే విఘ్నములు రాకుండా మనం ఈ ప్రతాన్ని చెయ్యగలమా అని ఒక ఆమె సంశయాన్ని వెలిపుచ్చిందట వెలిబుస్తే మరొక ఆమె అదట అవును నిజమే ఎప్పుడూ కూడా మంచి పని చేద్దామో అంటే అనేవి వస్తూనే ఉంటాయి ఏమి దశరథ మహారాజు గారు ఆయనకి పట్టాభిషక్తుని చెయ్యాలి అని అనుకున్నాడు ఆయన దశరథుడు అంటే పది దిక్కులకి కూడా ఏమి అడ్డు లేకుండా సంచరించగలిగిన శక్తి కలిగిన వాడు అలాంటి స్వామి దశరథుడు చెప్తే ముహూర్తం ఎవరు పెట్టారు వశిష్ఠుడు లాంటి మహర్షి పెట్టాడు ఇంకా పొందేటటువంటి పట్టాభిషేకం ఎవరికి రామచంద్ర ప్రభుకి కొని లోకంలో ఎవరైనా అడ్డు చెప్పారా సామంతులకు కానీ ప్రజలకు కానీ అందరూ కూడా ఇచ్చామోహి మహాబాహు రఘువీరం మహాబలం అన్నారు అలాంటి స్వామికి అడ్డంకి రాలేదా కనుక మనము అడ్డంకులు లేకుండా ఈ వ్రతం పూర్తి చేయగలమో లేమో స్వామిని పొందగలమో లేమో అన్నదట మరో అంటే మరొక ఆమె అన్నదట ఎప్పుడైనా సరే మీరు అసలు భయపడక్కర్లేదు క్షీయంతే చర్మాణి తస్మిన్ దృష్టే పరాబరే ఆయన్ని కానీ మనం సేవిస్తే మన యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నది అంటే ఏమి ఆయన్ని కానీ మనము ఒక్కసారి ప్రత్యక్ష సమానాకారముగా దర్శనం చేస్తే వెంటనే మనలో ఉన్నటువంటి ఆ పొందబడవలసినటువంటి ఉపాసనకి అడ్డుగా ఉన్నటువంటి పాపములన్నీ తొలగిపోతాయి అని మనకి చెప్తారు బ్రహ్మసూత్రాల్లో కనుక అలాంటి పాపాలన్నీ తొలగిపోతాయి కనుక స్వామిని పొందడమే కనుక రండి వెళ్ళి కృష్ణ పరమాత్మని పొందుదాం అన్నదట మొరకామె అంటే మరొక ఆమెది సరే మీరు చెప్పింది బాగానే ఉంది కానీ మనకి మరొక మాట చెప్పారు అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభ శుభం అన్నారు కనుక మనము అది శుభమైన అంటే పాపమైనా పుణ్యమైన మనం అనుభవిస్తే కానీ ఆ పాప పుణ్యాలు పోవు కదా మరి అలాంటప్పుడు ఆయన ఎలా చేరతాం చేరడానికి వడ్డు కదా అన్నదట మరొక ఆమె ఇలా వారందరూ మాట్లాడిన విషయాలు వెరికి ఈ పల్లెటూళ్ళలో భృజంలో ఉన్నవారికి తెలుసు నా అంటే పెద్దలు అక్కడికి వచ్చి చెప్తున్నటువంటి మాటలన్నిటిని కూడా ఆకలింపు చేసుకున్న వారు కనుక దాన్ని వారు ఉటంకించారట ఇక్కడ కనుక నాయన ఈ శుభమైన అశుభమైన మనం అనుభవించి తీరవలసినదే కోటి కల్పశత ఇరపి కొన్ని కోట్ల కోట్ల జన్మలైనా మనం అనుభవించండి అవి పోవు కదా మరి దీనికి ఏం చెప్తాం అన్నదట మరొక ఆమె అంటే మరొకమన్నదట పాపమో పుణ్యమో అంటే ఏమిటో మీకు తెలియాలి అది తెలియకపోవడం వల్ల మీరు అనుకుంటున్నారు అసలు పాపము పుణ్యము అనేది ఎలా కలుగుతాయి అంటే మనం కర్మల్ని ఆచరిస్తాము ఈ కర్మల్ని ఆచరించినప్పుడు నేను చేస్తున్నాను అని ఆచరిస్తాం ఈ నేను చేస్తున్నాను అని కర్మ ఆచరించగానే దానికి ఒక ఫలితం వస్తుంది ఆ ఫలితం పరమాత్మ మనకి అనుగ్రహించినటువంటి శాస్త్రములలో విధి విహితముగా చెప్పబడిన వాటిని కానీ మనం ఆచరిస్తే అది పుణ్యం అలా కాకుండా ఆయన చెయ్యకూడదు అన్న వాటిని కానీ మనం ఆచరిస్తే అది పాపం కనుక పాపానికి పుణ్యానికి ఏమిటి డిఫినేషన్ అంటే అంటే ఏది దానికి చెప్పవలసిన నిర్వచనం అంటే స్వామి అనుగ్రహించినటువంటి శాస్త్రములలో చెప్పబడినది చెప్పబడినది ఆయనకు ఆగ్రహం కలిగించేది ఆయనకి ప్రీతిని కలిగించేది ఈ రెండేనయ్యా కనుక పాపము పుణ్యము మనం చేసిన కర్మ వెంటనే నశించిపోతుంది కనుక ఇది ఎప్పుడో ఫలితం ఇస్తుంది అనుకుందుకు అవకాశం లేదు కనుక ఫలితం ఇచ్చేది ఇది అంటే ఈ చేసిన కర్మ వల్ల అపూర్వం ఒకటి సృష్టింపబడుతుంది అది ఫలితం ఇస్తుంది అంటారు కొందరు కానీ కాదయ్యా వీరు చెప్తున్నారు ఫలితము ఇది కాదు ఇచ్చేది ఈ కర్మ నశ్వరము అంటే ఇది ఇక్కడే నశించిపోతుంది కనుక మనము కర్మ ఫలితాన్ని ఇవ్వదు మరి ఏది ఫలితాన్ని ఇస్తుంది కర్మ ఆయనకి సంతోషాన్ని కలిగిస్తే అది పుణ్యం ఆయనకి దుఃఖాన్ని కలిగిస్తే అది పాపం కనుక ఆయనకి సంతోషము ఆయనకి దుఃఖాన్ని కలిగితే కనుక ఆ కలిగినందువల్ల ఆ స్వామి మనకి వాటి ఫలితాలను ఇచ్చేవాడు తప్ప ఈ కర్మ కాదు ఎప్పుడైతే మనం చేసినటువంటి పని వల్ల ఆయనకి ఆగ్రహము కలిగి ఈ ఆగ్రహం వల్ల ఆయన మనకి క మరింత కష్టాలు కలగాలి అని కానీ అనుకుంటే కష్టాలు కలుగుతాయి కానీ స్వామికి ప్రీతి కలిగేలా కానీ మనం కైంకర్యం చేస్తే ఆ చేసినప్పుడు ఆయనకి ఆనందం కలుగుతుంది కనుక కష్టాలు కలగాలి అని కోరినవాడు కష్టాలు పోవాలి అని కోరితే పోకపోతాయా కనుక పోతాయి కనుక ఆయన యొక్క అనుగ్రహము నిగ్రహమే కారణము తప్ప మనం ఫలితాలను అనుభవించడానికి ఇవేవి కారణము కాదు అన్నదట మరొక ఆమె అయితే ఎలా పోతాయి అని మళ్ళీ ప్రశ్న వేసి ఈ కర్మలు అన్నిటిని కూడా మూడు రకాలుగా విడితిస్తారు ఒకటి సంచితము అంటారు రెండవది ప్రారంధము అంటారు మూడవది ఆగామి అంటారు మూడు రకాలుగా ఉంటాయి సంచితం అంటే మనం ఎన్ని జన్మలెత్తామో మనకి తెలియదు అన్ని జన్మల నుంచి మనం సంపాదించుకొని ఉంచుకున్నటువంటి దంతా ఒక పోగు ఆ పోగే సంచితము అది కాక ఈ జన్మలో లేక కొన్ని జన్మల యొక్క కూడికలో మనం అనుభవించడానికి భగవంతుడు కేటాయించినది ప్రారంధము అంటారు ఇంకా మూడవది ఉంది ఒకటి ఏమిటా మూడవది ఆగామి అంటే మనం చేసినటువంటి ఈ ప్రారంభం అనుభవిస్తూ మనం చేసినటువంటి కర్మ వల్ల కలిగినటువంటి పుణ్య పాపాలు ఇంతకు ముందు వాటితో కలిపి మళ్ళీ మనకి కూడి ఉండేదేదో అది ఆగామి అన్నారు అని దానికి ఒక ఉదాహరణ చూపించారు ఒక విలుకాడు అరణ్యానికి వెళ్ళాడు ఆ వెళ్ళినప్పుడు చేతిలో బాణాన్ని పట్టుకున్నాడు అందులో పెట్టాడు శరాన్ని పెట్టి సంధించాడు మరొకటి అమల పదిలో ఉంది తీసుకుందుకు సిద్ధపడుతున్నాడు ఇంతలో ఎదురుగా వచ్చినటువంటి ఆ శత్రువ నమస్కారం చేశాడు నా మీద బాణప్రయోగం చెయ్యకన్నాడు అమల పదిలో ఉన్నటువంటి బాణాన్ని తీయడం మానేవచ్చు కానీ ఈ వేసినటువంటి బాణం ఉందే ఇంకా తర్వాత బాణప్రయోగం చెయ్యకపోవచ్చు అమల పొదులో ఉన్న బాణం మీద పెట్టిన చెయ్యి తీసేయవచ్చు కానీ వేసిన బాణాన్ని మళ్ళించలేడు కదా కనుక ఈ ప్రారంధం మనం అనుభవించవలసిందే అన్నదట మరొక ఆమె ప్రారంధము అయ్యేదాకా మనం ఈ లోకంలో ఉండి ఇలా కష్టాలు పడవలసిందేనా అని మరొక ఆమె ప్రయత్నిస్తే చెప్పిందిట మనకి స్వామి యొక్క అనుగ్రహం కలిగితే ఎవరైతే వాడే రక్షకుడని పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రపన్నుడై ఉంటాడో వాడికి ప్రారంధ అవసానం దాకా కూడా వేచి ఉండవలసినటువంటి అవసరం లేదు ఇది ఎలా తెలిసింది అయినా మనకి ఆలోచనలు ఎందుకు మన స్త్రీ ఉన్నది కదా ద్రౌపది ఆమె ఏం చేసిందమ్మా ఒక్కసారి ఆ గోవింద నామస్మరణం చేసింది కదా కనుక మనం కూడా ఆయన యొక్క నామస్మరణం చేద్దాం చేస్తే చాను ఆయనే వచ్చి మన రక్షిస్తాడు అని ఒకళ్ళకొకళ్ళు కలిపి చెప్పుకొని బోధయంతా పరస్పరం అన్నట్టుగా చెప్పుకొని ఈ పాశురంలో ఆ స్వామి యొక్క నామ సంకీర్తనం చేస్తున్నట్ట ఇలా కానీ నామ సంకీర్తనం చేస్తే మనకి ఉన్నటువంటి పాప పుణ్యాలన్నీ తొలగిపోతాయి అన్నదాన్ని తెలియచూస్తున్నారు ఇక్కడ మాయనై మన్ను వడ మధురమైందనై తూయపెరునీర్ యమునై తురైవనై ఆయర్ కులతినల్ తోండ్రు మణి విలక్కై తాయై కుడల్ విளకం చెద దామోదరనై తుయో మాయ్ వందు నామ్ తూమలర్ తూవిత్తు సుధు వాయినాల్ పాడి మనతినాల్ సంతిక పోయపిషయం పొగదరవా నండ్రనవం తీయనల్ తుషాగం చెప్పు ఏలో రెంబోవాయ అంటున్నారు ఎవరిని సంకీర్తనం చేయాలి ఎవరిని చేస్తారు మాయనై ఆ మాయావిని సంకీర్తనం చేయండి మాయావి అంటే ఆశ్చర్యకరమైన చేష్టితముడు కలిగినవాడు అని అర్థం అంతే తప్పించి మాయా అంటే ఒక ఇంద్రజాలికుడు చేసేలాంటి మాయ కాదు ఈయనది అంటే ఈ సృష్టిని అంతటిని చేయగలిచినవాడు తన చిన్న బిడ్డడుగా ఉండి జాతోషి దేవదేవేశ అంటే దేవతలకు కూడా దేవత అయినవాడు ఈనాడు పుట్టాడు అంటారు ఆయన చిన్న బాలుడిగా అవతరించేటం ఈ అవతరించి ఏం చేశాడు అంటే తన శంఖముతోటి చక్రముతోటి పీతాంబరంతో కిరీటంతో శ్రీవత్సంతో లాంఛనాలతో సహా ఆ కారాగారంలో జన్మించాడే స్వామి అలాంటి వాడు అంటే తన చిన్న బిడ్డడుగా పుట్టాడు అన్నారు దేవకి దేవికి బిడ్డడుగా జన్మించాడు మళ్ళీ ఆయన యొక్క రూపం కానీ చూస్తే ఆయన దేవదేవేశుడు అంటే దేవతలు ఎక్కువ ప్రభు అయినవాడు అలాంటి బాలకం అంబుజక్షణం అంటారు చిన్న పిల్లడట పద్మముల వంటి నేత్రములు కలిగిన వాట ఆయన పుట్టాడయ్యా కనుక నాయన ఆయన ఏం చేస్తున్నాడు అలాంటి స్వామిని ఒక్కసారి చూసి మాయనై అన్నారు అంటే మాయావి ఆశ్చర్యకరమైన చేష్టితములు కలిగిన వాడు ఏమిటి ఆశ్చర్యకరమైన చవిష్టితములు అంటే మన కృష్ణ పరమాత్మ ఒక చోట ఉంటాట మరొక చోట ఒక ఒక ఇంటిలో పాడు ఒక ఇంటిలో ఆడు అంటారు మనకు పోతన గారు ఒక ఇంట్లో ఒకేసారి ఇక్కడ పాడుతూ ఉంటాట అక్కడ ఆడుతూ ఉంటాట కొన్ని చోట్ల పక్షి ఒక స్వరాలు చేస్తూ ఉంటాట ఏమిటండి ఇలాగూ ఒక చోట ఉన్నవాడు మరొక చోటుకి వెళ్ళగలడా వెళ్ళలేడే మరి అలాంటి వాడు ఎలా వెళుతున్నాడు అంటే మనకి ఈశావాస్య ఉపనిషత్తులో చెప్తుంది ఆయన యొక్క స్వరూపాన్ని చెప్తూ ఆయన ఒక చోట ఉంటాడు కానీ వాయువు కన్నా వేగంగా వెళ్ళగలిచిన వాడు అంటుంది గరుడ్ కన్నా వేగంగా వెళ్ళగలిచిన వాడు అంటారు కనుక అలా ఉన్న చోట ఉండి వెళ్ళగలిచినటువంటి చేత సర్వ వ్యాపకుడు కనుక అన్ని చోట్లకి వెళ్ళగలిచిన వాడు అలాంటి మాయావి అన్నారు అంటే పరత్వము సౌలభ్యము అనే రెండు లక్షణాలు ఏకకాలంలో కలిగినటువంటి వాడు స్వామి అన్న తెలియచేస్తూ మాయనై మన్ను వడమరమైందనై ఈ రాజ్యానికి అంటే ఈ మధురా నగరానికి ఆయనట రాజు ఆయన బలశాలి ఆయన బిడ్డడు ఈ మధురా నగరంలో పుట్టిన ఈ మధురా నగరానికి ఎప్పుడూ కూడా ఆయనతో సంబంధం నిత్యమైనటువంటి సంబంధం కలిగినటువంటి మధురా నగరం ఏమిటి నిత్యమైన సంబంధం అంటే ఈయనే పూర్వ అవతారంలో వామనుడిగా అవతరించాడు అక్కడే అంతకుముందు కృష్ణగర్భుడిగా అవతరించాడు ఆయనే అంచేత ఆయనే మూడు అవతారాలుగా మూడు జన్మలలో తనే వారికి బిడ్డడిగా జన్మించేట కనుక అలా ఎప్పుడూ కూడా మధురా నగరంతో నిత్య సంబంధం కలిగినటువంటి ఆ స్వామి మన్ను వడమధుర మైందనై మైందనై అంటే నాయకుడు అన్నారు అంటే ఆయన రాజు ఏమిటి రాజు అంటే ఆయన రాజ్యాధికారం లేదు రాజ్యాధికారం లేకపోయినా తన మాటే నడిచేలా మొత్తము ఆ మధురా నగరాన్ని అతడిని కూడా నడిపించిన వాడు మనస్వామి మాయనై మన్ను అయిందనై అంతేకాదండి ఆ ఆయన అంటే మధురా నగరంలో ఉన్నవారందరికీ కూడా ఆయన తమ బిడ్డడే అన్నట్టుగా ఉండేటటువంటి వాడు ఆయన బలశాలి అంటే ఆ మధురా నగరంలో ఉన్న వారికి ఏమి ఆపద కలిగిన దాని నుంచి వాటిని నివారించి కాపాడగలిగిన శక్తి కలిగిన వాట మన స్వామి అని మాయనై మన్ను బడ మధురమైందనయ్యే అన్నారు అని తూయ పెరునీర్ యమునై తుర తూయ అంటే పరిశుద్ధమైనటువంటి నీరుట జలమట ఆ పరిశుద్ధమైనటువంటి జలం పెరునీర్ అగాధమైనటువంటి జలం కలిగిందట మన యమునా నది ఎక్కడుంటాడైనా ఆ ఒడ్లలో సంచరిస్తూ ఉంటాడట స్వామి ఎందుకండి అంటే యమునా తీర విహారీ అని ఆయనకి పేరు ఆ యమునా తీరంలోనే ఎప్పుడూ ఉంటాడట ఎందుకలా యమునా తీరంలో ఉంటాడు ఆ యమున యొక్క గొప్పతనం ఏమిటి అంటే వసుదేవుడు తన శిరస్సు మీద ధరించి ఆయన యొక్క ఆజ్ఞగా రేపల్లకి వెళ్ళాలి అని చెప్పి మంచి వర్షం పడుతూ ఉంటే ఉద్ధృతమైన కెరటాలతో ఉంటే బుట్టలో ఆ కృష్ణ పరమాత్మను పెట్టుకొని తను వెళుతూ ఉంటే యమునానది ఏం చేసిందట దారి చేసిందయా ఆనాడు రామచంద్ర ప్రభు లంకానగరానికి వెళ్ళడానికి వస్తే సముద్రుడు దారి ఇవ్వడానికి భయపడ్డాడు ఆనాడు రావణాసుడి దగ్గర కానీ మా యమునానది అలా కాదు పక్కన కంసప్రభు ఉన్నా సరే ఏమాత్రమో భయపడకుండా దారి ఇచ్చి ఆ నందవ్రజానికి వెళ్ళేలా దారిచ్చినటువంటిది యమున దానిలో ఉన్న నీరేమిటి తూయ మంచి పరిశుద్ధమైనటువంటి జలం అంట ఏమిటి ఆ పారిశుధ్యం అన్నిటికున్నది అంటే ఏమి కాదయ్యా మా గోపికలందరూ కూడా జలక్రీడలు చేసినటువంటి పారిశుధ్యము కలిగినటువంటిది స్వామితో పెరు నీరు అగాధమైన అంట ఏమిటి అగాధం అంటే స్వామి విశ్లేషంతో స్వామి దర్శనం కోసమని పరితపిస్తూ ఇంతమంది గోపికలు ఒక్కసారి స్నానం చేసిన ఇగిరిపోనంతటి నీరు కలిగినటువంటి జలము కలిగిందట యమునానది అక్కడ ఆ తీరంలో సంచరిస్తున్నట్ట స్వామి అంటే ఈ ఆత్మ అనేటటువంటి ఒక దాన్ని ఈ క్షేత్రంలో ఉంచుతాడు ఈ క్షేత్రంలో ఉంచితే అది పంట మీదకి మొలక మీదకి వస్తుంది ఈ మొలక మీదకి వచ్చినప్పుడు దానికి ఏమి ఆపద రాకుండా తన చెయ్యి అందించి దాన్ని స్వీకరించవలసిన బాధ్యత స్వామిది కనుక ఎక్కడైతే అలాంటి జీవులు దొరుకుతారో ఆ జీవులు దొరికేటటువంటి ప్రదేశంలో సంచరిస్తూ ఉంటాట స్వామి కనుక ఈ యమునా తీర విహారం చేస్తాడ స్వామి ఎందుకని చేస్తాడు ఈ ఆత్మ ఉజ్జీవనానికి ఆత్మ యాథాత్మ్య జ్ఞానం కలిగినటువంటి జీవులు రక్షాపేక్షం ప్రతీక్షతే ఎవరైనా రక్షించమంటారా అని ఎదురు చూస్తూ రక్ష అనడం కోసం అపేక్షిస్తూ ఉంటాడట స్వామి అందుకోసమని అక్కడ తిరుగుతూ ఉంటాడట అయినా సరే మన వాడు ఇప్పుడు గోప స్త్రీల కోసమే కదండీ చూస్తాడు ఉన్న ఉన్నవారి కోసమే కదా చూస్తాడు అందుకోసమని ఎలాగైతే ఒక లేడీకి ఆయన తప్పిపోతే లేడి గుంపులోనే వెతుకుతామో అలాగే వారు ఎక్కడ సంచరిస్తూ ఉంటారో అక్కడే ఉండాలి కనుక ఈ యమునా తీరంలో ఉండి ఆయన సంచరిస్తున్నట్ట ఆ గోపికా స్త్రీల కోసమని ఆయుర్ కుల తినల్ తోండ్రం మణివిలక్కై ఆయన దీపం ఒక ఎలాంటి దీపం మణివిలక్ అంటే మణిదీపంట అంటే ఎప్పుడూ కూడా కాంతితో కూడినటువంటి దీపం ఎక్కడ ఆయుర్ కుల తినల్ అంటే ఈ యాదవ కులంలో పుట్టేట జన్మించేట స్వామి ఈ వ్రజంలో తన ఎక్కడో వసుదేవుడికి పుట్టి అక్కడి నుంచి ఇక్కడికి తన వరించి వచ్చేట వీరు నావారు అని చెప్పి అలాంటి అదృష్టం కలిగినటువంటి ఊరు మన నందవ్రజం ఈ నందవ్రజానికి వచ్చాడు వచ్చి ఇక్కడ వెలుగుతున్నట్ట మణిదీపము అన్నారు ఏమి అంటే పరమపదంలోనూ స్వామి ఉంటాడు కానీ అక్కడ ఆయన యొక్క కళ్యాణ గుణాలు ప్రకాశించడానికి అవకాశం లేదు అక్కడ కనుక అక్కడ మాసిపోయినటువంటి దీపం లాంటి వాటి అంటే మూసుకుపోయినటువంటి దీపం లాంటి వాటి అక్కడ ఆయన వాత్సల్యము కానీ ఆయన సౌశీల్యము కానీ అక్కడ ఎవరికీ అవసరం లేదు అలాంటివారు ఇంచేత వాళ్ళకి ఏమీ చెడ్డ లక్షణాలు లేవు అన్ని మంచి లక్షణాలు కలిగిన వారు ఏమీ వాళ్ళకి ఒక కోరిక లేనివారు అంచేత వారి దగ్గర ఆయన కళ్యాణ గుణాలు ప్రకాశించడం లేట కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనమందరము ఎలాంటి వాళ్ళం ఈ లోకంలో అన్ని హేయమైనటువంటి కృత్యాలు చేసేవాళ్ళం మనం కనుక ఆయన యొక్క వాత్సల్యము కానీ ఆయన యొక్క సౌశీల్యము కానీ ఆయన యొక్క సౌలభ్యము కానీ ఆయన రక్షాపేక్ష కానీ ఏదైనా కూడా ప్రకాశించాలి అంటే ఇక్కడే ప్రకాశించాలి తప్ప పరమపదంలో ప్రకాశించదు కనుక అలా ప్రకాశిస్తూ నిత్యము మణి దీపము ఇక్కడ మణి ఉంది అని తెలియచేయడానికి మళ్ళీ మరో దీపాన్ని పట్టుకెళ్ళాలా అక్కరలేదు అలాంటి ప్రకాశం కలిగినటువంటి స్వామి అని మణి విలక్క తాయ్ కూడా విలక్కం చే ఆ తాయై అంటే తల్లి ఆ తల్లి గర్భాన్ని ప్రకాశింపచేసేట స్వామి ఏమిటి తల్లి గర్భాన్ని ప్రకాశింపచేయడం అంటే యశోద యొక్క గర్భంలో జన్మించినట్టుగా తన దేవకీదేవి గర్భంలో జన్మించిన యశోదని తల్లిగా భావించి తల్లికి తన వశపడి కట్ట కొట్ట తగినట్టుగా ఉన్నట్ట స్వామి చేత ఏం పిల్లడండి ఇలాంటి వాడు కదా పిల్లడవాలి అన్నట్టుగా ఉన్నట్ట ఆనాడు ఆ కౌశల్యం ఏం తల్లండి పుట్టాడు కాస్తంతా ఆమె మాట వినలేదట ఆయన ఏమేం చేశాడు ఆమె అరణ్యానికి నువ్వు వెళ్ళకయా ఇక్కడే ఉండిపో అన్నది అంటే కాదమ్మా నాన్నగారు ప్రధానం అని అరణ్యాన్ని కొలిపోయినాడు ఆయన కనుక ఆమె మాట విన్న తల్లి కాదు ఇక్కడో దేవకీ దేవుని చూస్తే పుట్టాడు కానీ పాలు తాగలేదు అక్కడ ఏడవలేదు ఆ కంసుడు దగ్గర భయం చేత ఆమె ఉపసంహార అన్నది అనగానే తన అంతటిని ఉపసంహరించేశాడు వచ్చేశాడు నందవరిజానికి ఇక్కడో ఆ తల్లి మాట వింటున్నట్ట విని ఆమె ఎలా చెప్తే అలా నడుస్తున్నట్ట తండ్రి కృష్ణ పరమాత్మ చేత తాయే కుడల్ విలక్కం దాన్ని ప్రకాశింపజేస్తున్నట్ట అంటే ఎప్పుడైనా రత్నగర్భ అంటారే అలాగే పుడితే ఇలాంటి పిల్లడు పుట్టాలండి అన్నట్టుగా ఉందట ఏమిటండి అంత గొప్పతనం అంత ఎక్కడైనా మాట విన్నాడు ఎప్పుడూ దుందుడుకు చేస్తలే కదా మరి ఇలాగే అంటున్నారే అంటే వెంటనే పదప్రయోగం చేశారు దామోదరణి అన్నారు దామోదర అన్నారు దామోదర అంటే ఆనాడు దది కుంభాన్ని పగల కొడితే ఆ యశోద ఆయన ఎలాగైనా కడతాను అని చెప్పి తన ప్రయత్నించి ఆయన వెనకాతలు వెళితే ఆయన స్తంభాల చుట్టూ తిరుగుతూ ఆమెకి దొరకకుండా చుట్టూ తిరిగితే పట్టుకోలేరా నేను అని చెప్పి కర్రతో కొట్టడానికి సిద్ధపడి కొట్టలేక బెదిరించిందట ఇలా దెబ్బ పడకుండానే కళ్ళాంట నీళ్లు ధారలు కారుస్తున్నట్ట స్వామి అప్పుడే అలంకరించింది కాటికతో పెట్టి ఉన్నది అందంగా ఉన్నాడు తండ్రి ఆ కళ్ళాంట నీళ్లు ధరలు ఆ చేతులు మండలతోటి వాటిని రాసేస్తున్నట్ట ఈ రాసేసరికెలా ఆ స్వామి ముఖమంతా కూడా నల్లగా కాటిక అంటుకుపోయి ఉన్నదట ఆ సౌందర్యం చూడండి అంటారు అలా ఏడుస్తూ ఏడవకు అన్నదమ్మ ఏడవకు అనగానే తల్లి మాటకి కట్టుబడి తన తన వెక్కిళ్ళను కూడా ఆపేసి అంటే పైకి గొక్క రాకుండా అలా లోపల 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 బాధపడుతున్నట్ట స్వామి అంటారు కనుక అలా తన చేత కట్టబడి కొట్టబడ్డవాడు ఇంకా ఆమె తాడు ఇంట్లో ఉన్నటువంటి ఆ పెరుగు తీయడానికి ఉపయోగించేటటువంటి తాళ్ళన్నీ తెగిపోతే ఆ సన్నప్పటి తాళ్ళన్నిటిని తీసుకొచ్చి వాటన్నిటిని ముడివేసి ఆ ముడితో ఆయన ఉదరానికి కట్టి దాన్నేమో ఒక రోటికి కట్టి ఆయన్ని బంధించిందిట తల్లి అయితే ఆమె బంధించిందా ఆయన బంధింపబడ్డా అంటే ఎప్పుడైనా సరే తన భక్తులకి తన మీద ప్రేమ కలిగిన వారికి ఆయన వశపడతాడట అన్నది చూపించారు ఇక్కడ ఇలాగూ ఆనాటి నుంచి ఈనాటి దాకా అలా దామము ఉదరమునందు కలిగినటువంటి స్వామి అని పేరు పెట్టుకొని అంటే ఆనాడు మా తల్లి కట్టినటువంటి ఆ కట్టు చేత నల్లగా ఒక మచ్చ ఏర్పడితే ఆ మచ్చని ఇప్పటికీ కలిగి ఉన్నవాడు స్వామి అని దామోదరా అని పిలుస్తే ఆయనకు ఆనందమట ఎందుకని తన తల్లికి కట్టబడినవాడిని అని చెప్పి తనే ఆమె యొక్క పరిశ్రమ చూసి అయ్యో అని జాలిపడి తన కడుపు అక్కలించి తన కట్టబడ్డట యశోదాదేవి చేత కనుక అలా కట్టబడినవాడు అని ఆమెకి కీర్తిని తీసుకొచ్చినవాడు ఆయన ఇంకా మేము వస్తున్నా దగ్గరికి ఏం చేస్తున్నాము తూయోమాయ్ వందు తూయోమాయ్ పరిశుద్ధులమై వచ్చాము ఏమిటి పారిశుద్ధ్యం అంటే స్నానం చేశ్యమే పరిశుద్ధమా కాదన్నారు మరి ఏమిటి పారిశుద్ధ్యం అన్నదానికి మనకి చెప్తూ యమయ ఆనాడు ద్రౌపది ఎలాంటి స్థితిలో ఉండగా గోవింద నామస్మరణ చేసింది ఆమెకున్న పారిశుద్ధ్యమేమి ఆనాడు అర్జునుడు ఆ రణరంగంలో ఉండి ఈ భగవద్గీత వినడానికి ఏ పారిశుద్ధ్యంతో వచ్చాడు అది కాదు పారిశుద్ధ్యం అంటే మరి ఏది పారిశుద్ధ్యము అంటే భగవంతుడే నాకు రక్షకుడని పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయనకి పరతంత్రత పరార్థత కలిగి ఉండడమే మనకున్న పారిశుద్ధ్యం కనుక అలాంటి పారిశుద్ధ్యం కలిగినటువంటి మేము తూయోమా వందు వచ్చాం అంటే నువ్వు మా దగ్గరికి రావలసినది మేము నీ దగ్గరికి వచ్చామయ్యా వచ్చి ఏం చేస్తున్నాం తూమలర్తూ విత్తషదు పుష్పాలని తీసుకున్నాం అవి కూడా పరిశుద్ధమైన పుష్పాలు అంటే మంచి పుష్పాలు ఏమిటా మంచి పుష్పాలు వాటిని నీ మీదకి జల్లేం అంటున్నారు అంటే ఏదో ఇలా పుష్పాన్ని తీసుకొని జాగ్రత్తగా లోకంలో దొరకనటువంటి అమూల్యమైన పుష్పాన్ని తీసుకొచ్చలసిన అవసరం లేదయ్యా ఏ పుష్పమైనా పర్వాలేదు నువ్వు భక్తితో కానీ స్వామికి సమర్పిస్తే అది ఎలా సమర్పించినా పర్వాలేదు అన్నదాన్ని చూపిస్తున్నారు ఇంకా ఈ పుష్పాలకున్న పారిశుధ్యం ఏమిటి అంటే ఏం లేదయ్యా నీ మనసులో అహింస ప్రథమం పుష్పం అని కొన్ని పుష్పాలు ఉన్నాయి వాటిని నువ్వు స్వామికి సమర్పిస్తే చాలా అంతేనా వాయనాలు పాడి మన మా నోటితోటిని నామ సంకీర్తనం చేస్తున్నాం ఏమని నామ సంకీర్తనం చేశాం మాయనై మన వడమధురమైందనై తు ఎవరు నేర్యమై తర అని ఇలా వరుసగా నేను నామాలను చెప్పి దామోదరా అనేదాకా చెప్పాం కదయ్యా మన తినాల్సింది ఒక్కొక్క నామాన్ని తొలవగా నేను ఈ యొక్క కళ్యాణ గుణాలు ఒక్కొక్కటి మాకు జ్యోతకం అవడం వల్ల మనస్సులో దాన్నే భావన చేస్తున్నాం సమయం కనుక చేతితో పూలు మిశ్రం అంటే కాయికమైన కైంకర్యం వాచకమైన కైంకర్యం నోటితో పాడడం ఇంకా మనసులో చింతించే నిన్ను గురించే నిన్నే స్మరిస్తున్నాం కనుక ఇలాగ మూడు కరణముల చోతి నిన్నే సేవించి ఇస్తే ఏమవుతుంది పోయ విషయం పుగదరవా నిన్రవ అంటే ఇంతకముందు మనకు వచ్చినటువంటి ఏ ఉన్నాయో పాపములు అవన్నీ పోతాయి ఇక ముందు రాబోయేటటువంటి పాపములన్నీ తొలగిపోతాయి ఎలా తొలగిపోతాయి ఒక పెద్ద దూదిపోక కాని ఉంటే అందులో నిప్పు రవ్వ కానిపడితే ఎలాగైతే దూధిపోకంతా భస్మమైపోతుందో అలాగూ పూర్వ పాపాలన్నీ పోతాయి ఎలాగైతే తామర పుష్పం మీద ఒక నీటి బొట్టు కాని పడితే అది దాన్ని అంటదో అలాగే మనం తలవకుండా మన వల్ల జరిగినటువంటి పాపాలు ఏమైనా తప్పుడు పనులు ఉంటే అవన్నీ కూడా దానివల్ల కలిగిన పాపాలన్నీ కూడా మనకి అంటకుండా చూస్తాడు స్వామి అని చెప్పి మనకు ఉన్నటువంటి సర్వ పాప క్షాళనం జరుగుతుంది అని పాశురంలో మనకి ఫలశ్రుతిని చెప్పారు కనుక ఎవరు ఈ వ్రతాన్ని చెయ్యాలి అని ప్రారంభించి ఎవరికి అధికారం ఉంది అని ప్రారంభించి మనకు వచ్చేటటువంటి ఫలితమేమే అన్నదాన్ని తెలియచేసి మనం చెయ్యవలసినటువంటి వ్రత అనుష్ఠానం ఏమిటి అన్నదాన్ని తెలియచేసి అది ఎవడు ఇస్తాడు నారాయణుడే ఇస్తాడు అన్నదాన్ని తెలియచేసి దీనివల్ల ఈ లౌకికమైనటువంటి ఫలము పాడి పంట కలుగుతాయని అంత మాత్రమే కాదు ఆ భగవంతునికి వశమైనటువంటి దేవతలు కూడా మనకి వశపడి ఉంటారు అన్నదాన్ని తెలియచేసి మనము కాని ఇలాంటి చేస్తే భగవత్ సమృద్ధి భాగవత సమృద్ధి ఆచార్య సమృద్ధి ఈ లోకంలో కలుగుతుంది అన్నదాన్ని తెలియచేశారు అంత మాత్రమే కాదు మనం చెప్పు చెప్పు ఏం చెప్పాలయ్యా ఆయన నామస్మరణ చెయ్యి మాయనై అను మన్ను వడమదరమైందనై అను తూయపెరుని యమనై తొరయమనై అను ఆయుర్కొల తిన తోండ్రమ్మణి వెళక్కై అను తాయ ఎక్కుడ విళక్కం చే అను ఇలా నామాలని కానీ మనం తలుస్తే మనకి ఉన్నటువంటి సంచితము ఆగామి అయినటువంటి పాపాలన్నీ కూడా క్షాళనం అయిపోతాయి అన్నదాన్ని దీనిలో చెప్పి ఈ పాశురంతో మనకి ఆభిముఖ దశ అంటే మనం ఈ వ్రతంలో ప్రవేశించడానికి మన మనసుని ఉద్యుక్తం చేయడానికి కావలసిన వాటి అన్నిటిని కూడా తెలియచేసే ఇక్కడ రేపటి నుంచి ఆశ్రయణ దశ అంటే సత్సంగం ఒక పెద్దలతోటి మహాపురుషులతోటి ఎలా కూడి ఉండాలి అన్నదాన్ని తెలియచేస్తారు రేపటి నుంచి అది మళ్ళీ రేపు చూద్దాం స్వస్తి